करोना वायरस लॉकडाउन समय में पेदलकु उचितंगा अंदजेस्तुन्न रेशन बिय्यं पंपिणीलो तमकु चेल्लिंचाल्सिन कमीशन चेल्लिंपुलनु प्रभुत्वं तीव्र जाप्यं चेस्तुंदनी कर्नूलु जिल्ला देवनकोंड मंडलं डीलर्ल संघं गौरव अध्यक्षुलु बत्तिन लक्ष्मण आरोपिंचारु। ई संदर्भंगा मंडलंलोनि डीलर्ल संघं आध्वर्यंलो तहसील्दार कार्यालयं मुंदु निरसन कार्यक्रमान्नि निर्वहिंचारु। समस्यलतो कूडिन विनती पत्रान्नि मंडल रेवेन्यू इन्स्पेक्टर हाजी मलंग बाबाकु अंदजेसि अनंतरं वारु मात्लाडुतू तमकु रावाल्सिन कमीशन बकाईलनु चेल्लिंचालनी डीलर्लनु करोना बीमा परिधिलोकी तीसुकुरावालनी रेशन पंपिणीलो कार्डुदारुनिकी वेलिमुद्रकु बदलु वीआरओ वेलिमुद्रलनु अमलु चेयालन्नारु। డీలర్లకు ప్రభుత్వం అండగా ఉండాలని అందులో భాగంగా ప్రతి డీలర్కు 10 లక్షల బీమా నామినీకి 5 లక్షల బీమా కల్పించాలని వారన్నారు। తమ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో మండలంలోని డీలర్లు రామపగౌడ కుమ్మరి సురేష్ వెంకటేశ్వర్లు బండగట్టు బజారి ఈడిగ రమణ తదితరులు పాల్గొన్నారు। మా యొక్క డీలర్ల యొక్క సాధక బాధకాలు మరియు ఈ ప్రాదే మా మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి కరోనా మహమ్మారి వల్ల ఇంత కరోనా మన రాష్ట్రంలో విస్తృతంగా ఉన్నా కానీ డీలర్లు ధైర్యంగా ముందుండి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటిదాకా 7 విడతల పంపిణీ చేయడం జరిగింది। మరి అలాగే ఈ పంపిణీలో డీలర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ మరి ప్రభుత్వం అన్ని వర్గాలను అన్ని రకాలుగా గమనిస్తుంది। మరి ఇంతగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో డీలర్లు ధైర్యంగా ఇంత ధైర్యంగా పంపిణీ చేస్తున్నారు కానీ మరి వారికి కూడా కుటుంబాలు ఉంటాయి వారికి కూడా మరి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని మరి ప్రభుత్వం వారు ఎందుకు గమనించడం లేదో అర్థం కావడం లేదు। మరి అందరికీ మరి ఉద్యోగస్తులకైతేనేమి ఇంకెవరికైనా జీతాలు చెల్లించే ప్రభుత్వం మరి ఇంత 7 విడతలుగా డీలర్లకు కమిషన్ వేయకుంటే వాళ్ళ కుటుంబాలు ఎలా నడుస్తాయి వాళ్ళు మరి అమాలి ఖర్చులు అయితేనేమి రూమ్ రెంట్లు అయితేనేమి కరెంట్ బిల్లు అయితే ఇవి ఎలా నడుపుకుంటారు వీళ్ళు అని ఆలోచించాలని కోరుతున్నాము। మరియు ఈ కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రంలోన ఉద్రతంగా ఉన్నందువల్ల దాదాపు ఇక్కడ ఈ మండలంలో ఒక ఇద్దరు డీలర్లు చనిపోవడం జరిగింది। కాబట్టి రోజు గతంలో లాక్డౌన్ ఉన్నప్పుడు తక్కువగా ఉండేది ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది కానీ ఈ పెరిగిన టైంలోనే భద్రత అనేది తక్కువైపోతుంది కాబట్టి ఇప్పుడు విస్తృతంగా కరోనా మహమ్మారి పెరిగినందువల్ల ఈరోజు దేవనకొండ మండలం ఎంఆర్ ఆఫీస్ ముందు ఈరోజు డీలర్ల అసోసియేషన్ తరఫున మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది। దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డీలర్లు ప్రభుత్వానికి అటు ప్రజలకు వారాధిగట్టినటువంటి డీలర్లు ఈరోజు కరోనా మహమ్మారిని ఎదుర్కొని ఎన్నో విడతలు అంటే 7 విడతలు సైతం కూడా కరోనా ధైర్యంతో అందరు రేషన్ వేయడం జరిగింది కానీ రేషన్ వేసిన తర్వాత కమిషన్ మాత్రం ప్రభుత్వం జాప్యం చేస్తుంది। కమిషన్ ఇస్తే కుటుంబాలు సైతం తర్వాత వాడుగులు కానీ అమాలీల ఛార్జీలు కానీ ప్రతి ఒక్కటి భరించడానికి ప్రభుత్వం చాలా ముందు చూపాలి। ఇదే విధంగా ప్రభుత్వం వెనకడుగేయడం వల్ల డీలర్లు చాలామంది అదేవిధంగా మండలంలో ఇద్దరు డీలర్లు కరోనా మహమ్మారిని చనిపోయారు। మొత్తం రాష్ట్రం వైడ్గా 4 డీలర్లు కరోనా మహమ్మారిని చనిపోయి ప్రజెంట్ ఐసోలేషన్లో నిమంది ఉన్నారు। ప్రతి ఒక్కరిని ఆరోగ్య భద్రత మరియు 4 తరగతి ఉద్యోగస్తురాలుగా పరిగణించాలని ఈరోజు ఎంఆర్ఓ మేడం గారికి నిర్దేశం జరిగింది। ఈరోజు మేము మా డీలర్స్ అసోసియేషన్ తరఫున మెమోరాండం సమర్పించడమైనది మాకు కరోనా మహమ్మారి నుంచి శానిటైజర్లు మాస్కులు N95 ఇచ్చి మా ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుతున్నాము। అలాగే మాకు 2 విడతలు కమిషన్ ఇచ్చినారు కానీ ఇంకా 5 విడతలు కమిషన్ ఇవ్వాలి। మా డీలర్లకి 4 తరగతి ఉద్యోగాల కింద చట్ట భద్రత కల్పించాలి। అలాగే కరోనా మహమ్మారి నుంచి మా కుటుంబాలను కాపాడవలసిందిగా కోరుతున్నాము। బీమా సౌకర్యం కూడా కల్పించాలని కోరుతున్నాము। 10 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ చేయాలి ఎవరైనా డీలర్ చనిపోతే। రీసెంట్గా 2 డీలర్స్ ఈ వారంలోనే మా మండలంలో చనిపోయారు ఈ కరోనా మహమ్మారి వల్ల। వాళ్ళ కుటుంబాలకు భద్రత ఏది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా రాష్ట్ర డీలర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు మెమోరాండం సమర్పించడం జరిగింది।
ఈరోజు మేము మా ఇండస్ట్రీ అసోసియేషన్ తరపున మెమోరాండం సమర్పించడమైనది. మాకు కరోనా మహమ్మారి నుంచి శానిటైజర్లు, మాస్కులు N95 ఇచ్చి మా ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుతున్నాము. అలాగే మాకు 2 విడతలు కమిషన్ ఇచ్చినారు, కానీ ఇంకా 5 విడతలు కమిషన్ ఇవ్వాలి. మా డీలర్లకి 4వ తరగతి ఉద్యోగాల కింద చట్ట భద్రత కల్పించాలి. అలాగే కరోనా మహమ్మారి నుంచి మా కుటుంబాలని కాపాడవలసిందిగా కోరుతున్నాము. బీమా సౌకర్యం కూడా కల్పించాలని కోరుతున్నాము. 10 లక్షల రూపాయలు ఎక్స్క్రే చేయాలి ఎవరైనా డీలర్ చనిపోతే. రీసెంట్గా 2 డీలర్స్ ఈ వారంలోనే మా మండలంలో చనిపోయారు ఈ కరోనా మహమ్మారి వల్ల. వాళ్ళ కుటుంబాలకు భద్రత ఏది? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా రాష్ట్ర డీలర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈరోజు దేవనకొండ మండలం ఎంఆర్ ఆఫీస్ ముందు ఈరోజు డీలర్ల అసోసియేషన్ తరఫున మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డీలర్లు ప్రభుత్వానికి అటు ప్రజలకు వారాధిగట్టినటువంటి డీలర్లు ఈరోజు కరోనా మహమ్మారిని ఎదుర్కొని ఎన్నో విడతలు అంటే 7 విడతలు సైతం కూడా కరోనా ధైర్యంతో అందరు రేషన్ వేయడం జరిగింది. కానీ రేషన్ వేసిన తర్వాత కమిషన్ మాత్రం ప్రభుత్వం జాప్యం చేస్తుంది. కమిషన్ ఇస్తే కుటుంబాలు సైతం తర్వాత వాడుగులు కానీ అమాలీల ఛార్జీలు కానీ ప్రతి ఒక్కటి భరించడానికి